కృష్ణమూర్తి ఇట్లా నేను అన్నా కైలాసమును ఒక నాడు వినాయకుండు కుబ్జ రూప దరుండై ప్రకాశించుచుండ అతన్ని చూసి చంద్రుడు నవ్వెను అంత వినాయకుడు చంద్రుని చూసి ఓరి నిన్న చవితి దినములు ఎవరైనా చూచినదేని వారి కపవాద సిద్ధించునని చెప్పించెను చంద్రుడు అతి దీనుడై ప్రార్థింప వినాయకుడు స్కందనకు సామస్యుడు ఆన తెచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమునందు నన్ను యథావిధిగా నర్చించి వ్రతము సలిపినేని అట్టి వారికి సంభవించే అపవాదములు తొలగిననే జామవంతుడును వివాహము చేసి సమంతకమణియు నసంగే నా రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునికి ఇచ్చిన అతడు సత్యభామయ్యను తన కూతురునియగా దానిని పెళ్లాడి శ్రీకృష్ణుడు సుఖముగా నుండే మీ సీవుకేవండి जिंदगी बास अरे चूसावरा मल्लेपूल्लेक्त फ्रेश ओम रास इंकेमान रासावरा अरे अरे आरो क्लास कॉलेज అరే కాలేజీకి వచ్చింది ఇంకా నువ్వు ఆడనేవును వాడు చదవక కాదండి ఫెయిల్ అయ్యేది మీ మూలానే నా మూలానా నేనేం చేశా వీడు చదువుతుంటే లేట్ క్లాస్ చేసి నా పోస్కాలు ముంచుకున్నానా ప్రతి పండక్కి కన్న తండ్రి మీరే వాడు ఫెయిల్ అవుతాడని దీవిస్తుంటే తదాసు దేవతలు ఉంటారు తదాసు దేవతలు యాడ ఉంటారు అయినా వీడు చదవకపోతే దేవతలు ఏం చేస్తారే అరే ఎప్పుడు ఇంటికి వచ్చి నాయన నేను పాస్ అయినా అన్నావురా అన్న నీకి పాస్ అయితే కదా నువ్వు అందంగా ఉంటావని కుళ్ళాయనికి నువ్వు చదువుకో బంగారం అందానికి చదువుకు ఇంకేంద్రా రే చెడిపోయిన ప్రతిభేకారు గానేనక ఇసొంటి తల్లి ఉంటది నా కొడుకు మంచోడు నా కొడుకు గొప్పోడు దోస్తులా జడగొట్టుకున్నారని పెట్టి తల్లి ఏంటది నువ్వు ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండు వీడు సంకనాకి పోతాడు పెట్టిన సేపాలు చాలు గాని దండం పెట్టుకోండి దేవుడా క్లాస్ లో నేనే ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయ్యేటట్టు దీవించు స్వామి గణేష్ మహారాజ్ నేను మున్సిపాలిటీ లా ట్రక్ డ్రైవర్ ని నాకు తెలువదా షూర్ నా బండి నువ్వే నడపాలి మరి నువ్వేం చేస్తావు అబే యాక్సిడెంట్లు కాకుండారా నాకు చెత్త తక్కువ రూట్లల్లా డ్యూటీ చేయాలి ఎసువంటి అంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మహేంద్ర హిల్స్ తిరుమల హిల్స్ ఊటీ హిల్స్ దేవుడా ఏ టాటానో బిర్లానో మా ఇంటికొచ్చి నువ్వేరా నా కూతురికి సరైన మొగుడువని నన్ను ఇళ్ళకే తీసుకెళ్లిపోయేటట్టు ఆశీర్వదించు స్వామి ఈ ఎదవ చదువులు చదవలేక సచ్చిపోతున్నాను స్వామి మా నాన్న లాంటి గ్రహాలు అట్టొచ్చేస్తున్నా స్వామి నేను గ్రహం లేక కొడుతున్నాను నేను మనసులో అనుకుంటే నువ్వు పెట్టినావు అమ్మా కొడుక నీ మనసులో ఇన్ని ఐడియాలు ఉన్నాయిరా నీ हलो अंकल नमस्ते अस्ते भले गुड मार्निंग बुटोरा मन दुड़को कुछ काकतीय एक्सप्रेस गंटकु 120 किलोमीटर्ल वेगंतो वेलुतुंदी हैदराबाद नुंची चेन्नई की 600 किलोमीटर्ल दूरमु आ काकतीय एक्सप्रेस चेन्नई एन्नी गंटल्लो अर्जुगा एन्नी गंटल्लो वेलुतुंदी इदि लेक्क साइलेंस अरे प्रकाश काकतीय एक्सप्रेस चेन्नई चेरालंटे एन्नी गंटलु पड़ुतुंदि वन मिनट कोंचेम बुर्र उपयोगिंचालि हलो एंक्वैरीया सर नमस्ते सर इप्पुडु मन काकतीय एक्सप्रेस उन्नदि कदा अदि मद्रास एन्नि पोतदि सर अय्यय्यो अट्लना एंदि तिड़तावेंदि टाइम अडुतु तिड़तावा सरे सरे सारी पेट्टेय
ఏం సార్ ఏం క్వశ్చన్లు అడుగుతానో కాకతీయ ఎక్స్‌ప్రెస్ మద్రాస్ ఏవదంట పోదా సరే పోతే టికెట్ కొనుక్కొని రైలు ఎక్కి చెన్నై వెళ్దామనే లెక్క బాబు ఇక్కడ అడిగింది నుగుసా అరే సీను నువ్వు చెప్పు 1 మినిట్ సార్ 1 మినిట్ హైదరాబాద్ నుంచి చెన్నైకి 1 మినిట్ లో పోతుందా ఏట్రా సమాధానం ఒక నిమిషం ఆగండి సార్ మా ప్రాబ్లం అయినాక మీ దానికి వద్దాం ఏట్రా నువ్వు ఒక నిమిషం ఆగండి రాగరా అదేం కుదరదు నేను అడిగితే చెప్పు సార్ ముందు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యాకే మీ దానికి వస్తాం ఒక నిమిషం ఆగండి ఓ ప్రాబ్లం తెచ్చుకోవడం వరకే మీ వంతు తీర్చడం లెక్చర్ అలవద్దు చెప్పు నీ ప్రాబ్లం ఏంటో రేయ్ చెప్తా చెప్తా అంటుడు కదా అడుగు సార్ నేను వీడికి వందిచ్చాను సార్ ఇరా వందిచ్చాడా ఇచ్చేండి ఇచ్చాను సార్ వందిచ్చాయి వందిచ్చాయి సులేమాన్ తీమనగా తీస్తావా సార్ ను ముందుగా సవాల్ అడుగు అరే ను చెప్రా సరే సార్ చెప్పు మే ముందు ఆరు ప్లేట్ల మసాలా వడ తిన్నాం సార్ ప్లేట్కి రెండు చెప్పులు లెక్కేస్తే ఎన్నైనా సార్ 12 ఒక్క వడ రూపాయిన్నర మొత్తం ఎంత అయింది 18 అలాగే ఇంకో ఆరు ప్లేట్ మిరపకాయ బజ్జీలు తిన్నాం సార్ అబ్బా మిరపకాయ బజ్జీలు కొడుతున్నారా అవును సార్ నీ పనే బాగుందిరా ఆ ప్లేట్కి ఎన్ని 2 బజ్జీ ఎంత 2/4 అన్న 12 13 3 15 దీనికి ఇందాక 18 కలిపితే ఎంత సార్ ఓ అదొక 18 15 18 15 33 కాదు సార్ 36 సార్ 33 రా కాదు సార్ 15 బజ్జీలు सर इक अमेधा लेने अलचंदी ఏంటి ప్రాబ్లం సర్ పట్టపగలు దోపిడి జరిగింది సర్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి చెన్నై వెళ్తు పట్టపగలు కాకతీయ ఎక్స్‌ప్రెస్ లో దోపిడి అయ్యో దోపిడి కాకతీయ ఎక్స్‌ప్రెస్ లో కాదు సర్ మరి ఎక్కడ మన క్లాస్ లో ఇలాంటి పనులు కూడా చేస్తావా నువ్వు ఇలాంటి పనులు దోపిడిలు ఏం దోపిడి చేయడం సార్ నా డబ్బులు నేను కాపాడుకోలేకపోతున్నా సర్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ చెన్నై పోతుంటున్నారు సర్ అవును సర్ ఏమయ్యా సర్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ వరంగల్ కదా వెళ్ళేది ఇలాంటి తప్పుడు పాఠాలు చెప్పి పసిపిల్లల్ని మోసం చేస్తావా నువ్వు పసిపిల్లల ఎవరు వీళ్ళు వీళ్ళు పసిపిల్లల अरे कुछ मुंदूरा रा बाड़ी जी पिचो बाड़ोड़ सर आई मैक्स थिएटर तो नडू वाट पश्चिम लड़ा खाले जी कट्टे पर जेल डू वीडू वीड पश्चिम लड़ा मी कट्टे सीरियस आड़ वीडू वीड पश्चिम लड़ा वेल करें तप्पड़ पाटा दे पैना इतने वन्टे तप्पड़ पाटा वेरी नेर्ची कुंडे मत्तम मर्च पैन हाउस आर मत्तम मर्चा कोटिंडू मर्चा कोटिंडा येंगे सवाया అబ్బా మర్చిపోయా అంటే నేర్చుకోవటం నువ్వు చూడండి సార్ టాపిక్ ఎలా డైవర్ట్ చేస్తుందా అవును సార్ టాపిక్ డైవర్ట్ చేయకు ప్రాబ్లం ఏంటో చెప్పు నువ్వు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు సార్ మీరు నాకు మాయ మాట చెప్పి నా దగ్గర 33 రూపాయలు దొబ్బేశారు సార్ అంత డబ్బా ఎంత దారుణం ఆ లెక్కేపోయింది సార్ ముందు ప్రాబ్లం అడగమనండి ప్రాబ్లం అంటే ఏంటో అడగవయ్యా నే ప్రాబ్లం అడగను నా డబ్బులు నాకు ఇవ్వండి ఇయ్యండి సార్ ముందు ప్రాబ్లం అడగమనండి నేను ప్రాబ్లం అడగను చెత్తి అర్థం చేసుకోవాలి ఇలా ఇలా అంటున్నావేంట్రా ప్రిన్సిపాల్కి బ్రెయిన్ లేదనా రేయ్ प्रिंसिपाल ब्रेन लेदर की पनीमेंट वेल्ली गोड़क रंगल वेलैक्स गोड़क गोड़ पड़पे कई वेलानी मतलब पूर्त रंग डबूल बाबू आ गोड़क रंगुले रूम लक्ष रूपये इधो याबे चिल्लर मल्ल अड़गर अड़गना पल्ली थैंक यू सर सर ब्रेन लेदने विषय वाड़क सर ने सर पल्ली अरे ఈ సైడ్ రంగులేసి రెండు వారలేయింద్రా अरे ఊకవాగ్ ఈ సైడ్ రంగులు రెండు వల కిందనే చేసినాం ఈ బ్లాక్ కి పెయింట్ చేస్తే కాలేజీకి 2 లక్షల లాభం రేయ్ మనకి కాలేజీ కట్టే ఫీస్ 2000 అవును 2000 అని కట్టి మనం సున్న మేషడేంద్రా రేయ్ ఆ ఈ సార్ పనిష్మెంట్ ఇస్తే రంగులేసి గోడలలే కదరా కట్టే మాట్లాడకబే ప్రిన్సిపాల్ ఇంటికి వచ్చి పెయింట్ అంటాడు రేయ్ ఆ నేను బాగా చదివి ఇంజనీర్ అయ్యాం అనుకున్నానరా ఫోన్ తీరా చదవకుంటనే పెయింటర్ అయినావు కదా ఏయ్ అయ్యా ఏదో ఒక రోజు టాటా బిర్లా కళ్ళుడినైతా ఈ కాలేజీ మొత్తం గంట అప్పుడు ఎప్పుడు ఆ ప్రిన్సిపాల్ సంగతి ఇంట్రా టాటా బిర్లాకి అమ్మైనారా లేకుంటే కంటాడు బే అయినా ఈ పాటికి ఉండే ఉంటుందిరా ఎవర్దో శాపం తగిలి ఎనక్కిపోతుంది ఎవర్ శాపంరా నీ అయ్యదిరా